మనకు ఇంతటి కీర్తిని తీసుకొచ్చిన విజనరీ డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు। తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్రిపుల్ ఆర్ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు। భారతీయులు గర్విస్తున్న క్షణాలివి అని భావోద్వేగానికి గురయ్యారు। ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అనిలిచిన ట్రిపుల్ ఆర్ లోని నాటు నాటు గీతంలోని తెలుగు పదం నేల నలుచెరుగుల ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది। ఈ గీతాన్ని ఆస్కార్ వేదికపై ప్రదర్శించడంతో పాటు అవార్డు పొందడం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరింది। ఇంతటి ఘనత పొందేలా ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు ఎస్ఎస్ రాజమౌళికి ప్రత్యేక అభినందనలు। ఎన్టీఆర్ రామ్ చరణ్ తమ పాత్రలో ఒదిగిపోయారు। కాలభైరవ రాహుల్ సిప్లిగంజ్ నృత్య దర్శకులు ప్రేమ్ రక్షిత్ నిర్మాత డివివి దానయ్యలకు అభినందనలు అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు। ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటుకు ఆస్కార్ రావడం పట్ల రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు। తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రిపుల్ ఆర్ టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్పారు। రాజమౌళి బృందానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు। నాటు నాటుకు ఆస్కార్ తో భారత్ గర్వపడుతోంది। కీరవాణి చంద్రబోస్ కు అభినందనలు। నాటు నాటు పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకుంది। నాటు నాటు పాటను ఏళ్ల తరపడి స్మరించుకుంటారు అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు। నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు। భారత సినీ చరిత్రలో ఆస్కార్ పురస్కారం లభించడం ఓ చరిత్ర అని తెలిపారు చంద్రబాబు। ఈ అవార్డును తెలుగు వాళ్ళు సాధించడం మరింత ప్రత్యేకతను సంతరించుకుందని రాజమౌళి కీరవాణి చంద్రబోస్ రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్లకు శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు। ఉత్తమ ఒరిజినల్ పాట కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకొని చరిత్ర సృష్టించిందని వెల్లడించారు। తెలుగు పాట ఈ ఘనత సాధించడం భారతీయ సినిమాకు గర్వకారణమన్నారు రాజమౌళి కీరవాణి ఎన్టీఆర్ రామ్ చరణ్ సిప్లిగన్ చంద్రబోస్ ప్రేమ్ రక్షిత్ కాలభైరవ చిత్ర బృందం మొత్తానికి నా అభినందనలు అని తెలిపారు చంద్రబాబు। ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ఎలిఫెంట్ విస్పరర్స్ బృందానికి నా శుభాభినందనలు అని చంద్రబాబు పేర్కొన్నారు। తెలుగు జెండా ఎగురుతోందని సీఎం జగన్ ట్వీట్ చేశారు। మన తెలుగు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం పట్ల ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు। రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కీరవాణిలు ఈ ఘన విజయానికి అర్హులని అన్నారు। వీరితో పాటు పాట రచయిత చంద్రబోస్ గాయకులు రాహుల్ సిప్లిగంజ్ కాళభైరవ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఇతర టీం సభ్యులకు అభినందనలు తెలిపారు।